ఓకేనా. 2009లో ఇదే రోజు పావురాలగుట్టలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది. ఈరోజు ఆయనను స్మరించుకుంటూ 10వ వర్ధంతి కార్యక్రమం కర్నూలులో పార్టీ ఆఫీసులో జరిగింది. అపర భగీరథునిగా పేరు తెచ్చుకొని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఒక సుభిక్షమైన రాజ్యంగా, రామరాజ్యం ఆ రోజు ఎలాగంటాదో రాజన్న రాజ్యాన్ని అలాగ చూపించి బడుగు బలహీన వర్గాలకైతేనేమి, రైతులకైతేనేమి, యువకులకైతేనేమి, అలాగే మైనార్టీలకైతేనేమి, అందరికీ ఆశాజ్యోతిగా ఉన్నాడు. మైనార్టీలకైతే చరిత్రలో వాళ్లకు 4% రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు ఎంతోమంది యువతీ యువకులు డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు, ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, ఎంతోమంది స్థిరపడడం జరిగింది. అలాగే ఆయన ఉన్న రోజులు 3 పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఏర్పడతా వచ్చింది. ఆయనను స్మరించుకుంటూ ఈరోజు కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే స్ఫూర్తితో వచ్చినాడు. కేవలం 100 రోజులలోనే రాజన్నను మరిపించేలాగా జగనన్న రాజ్యం ముందరిపోతూ ఉంది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఒక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి 100 రోజుల లోపలనే 135,000 పర్మనెంట్ ఉద్యోగాలు ప్రకటించినాడంటే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి అపాయింట్మెంట్ ఇవ్వబోతున్నాడంటే, ఇది భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా లిఖించబడుతుంది. అలాగే 15,000 రూపాయలు అమ్మఒడికి ఇచ్చాడు, ఏదైతే రైతులకు 12,000 ఇచ్చాడు, అంటే రాజన్న కంటే కూడా ఒక అడుగు ముందరికేసి రాజన్న రాజ్యాన్ని తీసుకొని వచ్చాడన్నాడు. కానీ రాజన్న రాజ్యాన్ని కూడా మరిపించే స్థాయికి జగనన్న ముందరిపోవడం చాలా సంతోషం. ప్రజలను నాడి పట్టుకొని ఎవరికి ఏ రకంగా సహాయం చేయాలి, ఎవరికి మనం ఆదుకోవాలి, ఏ రకంగా ఆదుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా నడిపించాలనేది తెలిసినటువంటి రక్తం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి అటు రాజన్న రాజ్యం కానీ ఇటు జగనన్న రాజ్యం కానీ సుభిక్షంగా ముందరిపోతూ ఉంది. కాబట్టి రాజన్న ఏదైతే రాజశేఖర రెడ్డి గారు